Excel our biggest education fair, Muppik Pega University Leto. February 19th, Novotel Beach Road, Vizag. Welcome to SumanTV. Namaste, JK. Namaste, sir. Manaku, Africa Kandam Nunchi, Tanzania, and a Desham Nunchete, Vidya Sagar and a Victi Kale, sir. Okay. WhatsApp Kalu. So, Okasar Ainto Matlad Damu. Jekir Garu, Unapro, Sir Kali and Nesa Naru. Hello, Sir Namaste Andy. Sir, Sir, Vidya Sagar Garu. Sir, economy, sir, Miru? Tanzania, sir, Tanzania. Okay. Tanzania Lonta. Okay. Economy and company, general manager work just on, sir. Okay, sir, okay, sir. You could a local economy in Maula, India, on Abdu? Hello? Background on a political Samaj work on the Suga,
తప్పుకున్నారేమో రాజ్యాన్ని అనిపిస్తున్నాను. ఈ పథకాలతో ఎవరు ఇంపార్టెంట్ అంటే సార్, ఈ పథకాలు ఒక పార్టీకి సంబంధం లేదు వస్తుంది. ఎందుకంటే మేము టీడీపీ వాళ్ళతో కూడా చాలా మందితో మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ పార్టీలు లేవు, చోట్ల లేదు, కులం లేదు, మతం లేదు, పార్టీకి మాత్రం 100% కరెక్ట్ సార్. జనసేన పార్టీ గురించి చెప్పాలనుకున్నారు, చెప్పండి. జనసేన గురించి ఏంటంటే సార్, జనసేన ఒక ఆయనకి ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక ఆయనకి ఇది పార్టీని ఇలా నిర్మాణం చేయండి అని చెప్పి 2014లో నేను 20 పేజీల ఉత్తరం రాసింది సార్. ఓకే ఓకే, నాకు వీటి మీద ఏమైనా పొలిటికల్ అనాల్సిన నాకు అవగాహన ఉంది. నేను పంపించిన పాయింట్ కూడా నేను స్క్రీన్ షాట్ లో నేను నవీన్ గారి వాట్సాప్ లో పంపిస్తాను. పవన్ కళ్యాణ్ అభిమాని మీరు? అవును సార్, పవన్ కళ్యాణ్ అభిమాన్ సార్. గుడ్ 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 చెప్పండి. కానీ కానీ పవన్ కళ్యాణ్ అంటే నేను చిరంజీవి అభిమాని అంటే, బేసికల్ గా చిరంజీవి ఫ్యాను. కానీ కాకపోతే ఏంటంటే, అతను పార్టీ నిర్మాణం జరగలేదు సార్ 2014 నుంచి ఇప్పటి వరకు. ఏ విధమైన పార్టీ నిర్మాణం, ఎందుకంటే మా గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి తప్పకుండా మాకు ఎలాగ మీరు పార్టీని ఒక బూత్ లెవెల్ లో కంపెనీ లేవు, జిల్లా మండల స్థాయిలో ప్రెసిడెంట్ లేరు, జిల్లా స్థాయిలో లేరు, ఎలా పార్టీ నిర్మాణం? ఎప్పుడు ఒకే స్పీకర్ ఒకలే కనపడతారండి. అది కూడా అది మన ఎక్స్ మాజీ స్పీకర్ నాగేంద్ర మనోహర్ గారు. మిగతా లోకల్ నుంచి తర్వాత ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నాయి, కూడా ఉన్నారు. అది నలుగురు ఐదుగురు కూడా పోతిన మహేష్ గారు, లేకపోతే కిరణ్ రాయలు, లేకపోతే ఏదో ముగ్గురు నలుగురు కాపు సామాజిక వర్గం ఉంటే, కాపు సామాజిక వర్గం వాళ్ళు పార్టీని గెలవదండి. కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎప్పుడు 19 ఎప్పుడు గెలవద. ఇప్పుడు జగన్ గారు చేస్తుంది ఏంటంటే, సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే, అత్యంత నిమ్మన కులాలకి ఇప్పుడు ప్రాధాన్యత ఉంది. అంటే వాడ బలిజీ గానే ఉండే, లేకపోతే ఒత్తిళ్ళు గానే ఉండే, లేకపోతే ఏంటి మీరు ఫైనల్ గా? హలో హలో విజయసారి గారు, ఫైనల్ గా మీరు 2024 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని మీరు చెప్పదలుచుకున్నారా? 200% ఓకే 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 ఓకే. దానిలో నాకు డౌట్ ఏం లేదు సార్, నాకు ఏ విధంగా డౌట్ లేదు. ఎందుకంటే ఇతను ఆ విధంగా అత్యంత ఎస్సీఎస్టీలే కాకుండా అతనుకున్న ఓట్ బ్యాంక్ పీసీస్ లో ఉన్న చాలా సామాజిక వర్గాలను కంట్రోల్ చేస్తున్నారు. నాకున్న అబ్జర్వేషన్ అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తే జగన్ను గద్దించలేరా? నిందలేదు సార్, కష్టం సార్. ఎందుకంటే ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు ఏంటంటే, ఇప్పుడు 40% ఉంది కదండి, దాదాపు 15-14 నుంచి 15% ఓట్ బ్యాంకు బీసీ సామాజిక వర్గాల్లో ఉన్న ఓట్ బ్యాంకు చంద్రబాబు నాయుడు నుంచి జగన్ కి షిఫ్ట్ అవుతుంది అయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఓకే 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 ఓకే. సో ఆ విధంగా చూస్తే జగన్ పవన్ కళ్యాణ్ కలిసినా కూడా వీళ్ళు గెలవరు. ఎందుకంటే కాపు సమాజం ఎప్పుడు ఒక ఓటుగా ఎప్పుడు లేదు. కాపు సమాజం వరకు ఉన్న 27% ఓట్లు కూడా ఎప్పుడు ఒకరికి పడవండి. ఎందుకంటే కాపులు ఎప్పుడు కూడా ఐక్యం ఎప్పుడు లేరా. ఓకే ఓకే, వీళ్ళు టీడీపీ కాంగ్రెస్ కమ్మ కమ్యూనిటీ 3.8% సరే 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 ఓకే ఓకే సార్ సార్ ఓకే సార్ సార్తో ఒకసారి మీరు మాట్లాడిన అంశాల గురించి ఒకసారి నేను విశ్లేషణ తీసుకుంటాను అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ మొత్తం 3 పార్టీల గురించి కూడా ఒక అవగాహనకు వచ్చారు సార్ ఆయన. అంటే బేసిక్గా చిరంజీవి గారి అభిమాని కాబట్టి సో పార్టీ నిర్మాణంలో ఆయన పాత్ర కూడా ఉంటే బాగుంటుంది అనుకొని, ఏమైనా జనసేన పార్టీ స్థాపించే సమయంలో ఇప్పటికీ అంటే ఇది ఈ వ్యక్తే కాదు, మనం సింగపూర్ నుంచి కాల్ చేసిన సతీష్ అనే వ్యక్తి కూడా మనకు చెప్పారు. అంటే ఎందుకు ఇంతవరకు కూడా పార్టీ జనసేన పార్టీ నిర్మాణం అవ్వలేదు అని చెప్పేసి ఆయన అన్నారు. ఈయన అదే మాట అంటా ఉన్నారు. సో ఈ ఓవరాల్గా ఈయన మాటల మీద ఏం చెప్తారు సార్ మీరు? మనకు విద్యాసాగర్ గారు మాట, ఆయన 2-3 విషయాలు చెప్పాడు కదండి. ఆయన ఇండియాకు వచ్చినప్పుడు తాంజానియా నుంచి ఆయన సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు, చిత్తలపూడి ఆ ప్రాంతం వెస్ట్ గోడార్లో, అంటే ఉమ్మడి వెస్ట్ గోడార్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మామూలుగా ప్రజల వద్దకు పరిపాలన వెళ్ళింది, దీనికి సంబంధించిన వాలంటీర్స్ వ్యవస్థ గురించి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అక్కడ ఒక కంపెనీ అంటే వీళ్ళు పనిచేసే కంపెనీలో ఒక వ్యక్తి చనిపోతే, అతను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి చనిపోతే అతని మృతదేహాన్ని శ్రీకాకుళంలోనే అతని భార్యకి పంపించడానికి, కుటుంబ సభ్యులకు పంపించడానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామ సచివాలయానికి సంబంధించి, వాళ్ళు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళతో, తెలుగు అసోసియేషన్స్ వాళ్ళతో, ఇప్పుడు విద్యాసాగర్ లాంటి వాళ్ళతో ఎప్పుడు
టచ్లో ఉండేవాళ్ళని చెప్పాడు. సో దట్ ఇట్సెల్ఫ్ ఇండికేషన్ ఏంటంటే వాలంటీర్స్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది, ప్రజల దగ్గరికి వెల్ఫేర్ స్కీమ్స్ వెళ్తున్నాయి, డెత్ సర్టిఫికేట్ విషయంలో కూడా చేస్తున్నా అంటే మానిటర్ చేస్తూ వచ్చారు వాలంటీర్స్. అందువల్ల మాకు ఈజీ అయింది డెడ్ బాడీని పంపించడం అని. అంటే విదేశాల నుంచి అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డెడ్ బాడీ పంపించడం చాలా టాస్క్ ఉంటుంది, చాలా పెద్ద దానికి తతంగం ఉంటుంది. సో అదంతా కూడా కంప్లీషన్ చేయడానికి వాలంటీర్స్ కూడా అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు బాగా పనిచేస్తారని చెప్పాడు. వెల్ఫేర్ స్కీమ్స్ గురించి చెప్పాడు. అట్లనే స్కూళ్ళు తర్వాత ఆయన చదువుకున్న స్కూళ్ళు కానీ లేకుంటే హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతే అక్కడ ఉన్నాయో వాటి రూపురేఖలు కూడా అన్నీ మారిపోయాయని చెప్తున్నాడు. సో బేసిక్గా తను చిరంజీవి అభిమానం చెప్పుకున్నాడు. సో నాకేమనిపిస్తుంది అంటే ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి మేబీ. సో అయితే కాపు సామాజిక వర్గం ఎప్పుడు కూడా యునైటెడ్గా ఉండదు, ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అదే అంటే విజయసాగర్ కూడా చెప్తున్నారు. అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు ఎంతైతే ఉంటుందో పర్సంటేజ్, ఆ ఓటు బ్యాంకు గంప గుత్తగా ఒకే పార్టీకి పడదు, దట్టు జనసేనకు పడదు అనే ఉద్దేశం. అందువల్ల జనసేన ప్లస్ టీడీపీ ఈ రెండు కంబైన్గా పోటీ చేసినా కూడా, పొత్తులు పెట్టుకొని పోటీ చేసినా కూడా జగన్ను దించడానికి సాధ్యం కాదని కూడా ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే జగన్ పార్టీ అంతగా స్ప్రెడ్ అయిపోయింది, అంటే పరిపాలన ఎంతైతే వేగంగా స్ప్రెడ్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ కూడా పెరిగిందనేది ఆయన టోటల్గా చెప్తున్న సారాంశం. ఓకే ఓకే. అదేవిధంగా టీడీపీ గురించి కూడా మాట్లాడుతూ అప్పట్లో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఆ పార్టీతో లేరు అనే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్. అంటే ఇప్పుడు మామూలుగానే వెనుకబడిన తరగతుల పునాదులపైన నిజానికి తెలుగుదేశం పార్టీ నిలబడింది. అంటే ఎప్పుడు వెరీ బిగినింగ్లో 1983 ప్రాంతంలో ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు నిజానికి టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న సామాజిక వర్గాలు ఏమిటి అంటే బీసీలే నిజానికి. ఆ తర్వాత కాలంలో క్రమంగా బీసీల పట్ల నిర్లక్ష్యం చేయడము, వాళ్ళు బీసీలు ఆ పార్టీలు నిరాదరణ గురి కావడం ఇదంతా జరుగుతూ వచ్చింది. అందువల్ల బీసీలు ఇప్పుడు ఏంటంటే వైసీపీ వైపు షిఫ్ట్ అవుతున్నారన్నది ఇప్పుడు విజయసార్ చెప్తున్నాడు. ఇంకా కూడా మనకు కూడా అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందువల్లనే జగన్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడని అనుకుంటున్నాం కదా. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఏవైతే అట్టడుగున ఉన్న వర్గాలు ఉంటాయో వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, ప్రాధాన్యం అంటే రాజకీయ అధికారంలో ప్రాధాన్యం ఇవ్వడం ప్లస్ ఇతరత్ర పదవుల్లో ఇవ్వడం, ఇవన్నీ కూడా అవి కనెక్ట్ అవుతుంటాయి కదా. ఆ సామాజిక వర్గం చెప్పుకుంటుంది కదా, మా సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి వాడ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాడు, ఒక క్రిస్టియన్ ఉన్నట్టుంది బహుశా, సో మైనారిటీ ఉన్నాడు, ఇంకొక రంగంలో ఇంకొక వ్యక్తి, ఇట్లా బీసీలకు రాజ్యసభ ఇచ్చాడు, సభ్యులు ఇచ్చాడు, నలుగురిని ఇచ్చాడు, ఇటువంటి అన్నీ కూడా ఇవి చాలా వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అంచనా ఉంది. విద్యాసాగర్ గారు బాగానే ఆయన కూడా అనలైజ్ చేస్తున్నాడు ఇష్యూస్ ఎట్లా. ఆయన 30 ఏళ్ళు అయిందంట సార్ అక్కడికి వెళ్ళి, అక్కడే సెటిల్ అయిపోయారంట. సో ఆయన కూడా ఏపీ రాజకీయాల మీద పూర్తిగా ఆయన చెప్పే మాట నాకు ఆఫ్ ద రికార్డు మనకి ఇక్కడ చెప్పలేదు కావచ్చు. నేను ఒక అథెంటికేషన్ న్యూస్ ఒక వాస్తవమైన వార్త తెలుసుకోవాలి అని అంటే నేను న్యూస్ ఛానల్ కూడా చూడనండి, సుమన్ టీవీనే చూస్తూ ఉంటాను. సో అందులో ఇప్పుడు ఈ సామాన్యుడితో సుమన్ టీవీ అనే ప్రోగ్రాం అనేది చాలా బాగుంది, చాలా ఉపయోగకరంగా ఉంది. సామాన్య జనాలు చెప్పే మాటలు కూడా మీరు మాకైతే అందిస్తూ ఉన్నారు. సో ఆయన ఎన్ని సంవత్సరాలైనా కూడా ఏపీ రాజకీయాల మీద అదేవిధంగా మనలాంటి న్యూస్ ఛానల్ను కూడా బాగానే చూస్తూ ఉన్నారు సార్. సో ఇది ఒక హ్యాపీ థింగ్. అంటే మొత్తానికి ఇతర దేశాలకు కూడా ఇప్పుడు నిన్న చూస్తే మనకు సింగపూర్ నుంచి కాల్, అదేవిధంగా ఈరోజు టాంజానియా, తర్వాత లండన్ నుంచి కూడా కాల్ చేస్తూ ఉన్నారు. సో మేబీ వాళ్ళను రేపు మనం తీసుకోవచ్చు, కాల్లోకి తీసుకుందామండి లైవ్లోకి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.